మూడు రాజధానులకు మద్దతుగా అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ ఆధ్వర్యంలో అరకు వ్యాలీలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రుల హక్కులుగా అభివర్ణించే మూడు రాజధానులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టతతో ఉన్నారని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అంటే మూడు రాజధానులు పాలన ముఖ్యమని రాష్ట ముఖ్యమంత్రి ప్రజల కోరిక మేరకు ఏర్పాటు చేశారన్నారు. మూడు రాజధానులతో అభివృద్ధి సాధ్యపడుతుందని భావించిన రాష్ట ముఖ్యమంత్రి గొప్ప చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని ఈ సందర్భంగా చెట్టి ఫాల్గుణ స్పష్టం చేశారు. తెలుగుదేశం అధ్యక్షుడు గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, ఒకటే రాజధాని కావాలా, మూడు రాజధానులు ఒప్పు అంటారు. ఎందుకంటే అమరావతిలో ఆయన సంపాదించిన నేను ధర తగ్గిపోతుంది. మూడు రాజధానులు అయితే వారి ఉనికి కోల్పోతారు. అందుకే 60 రూపాయల్లో మూడు రాజధానులు రాకుండా, ముఖ్యంగా మన విశాఖపట్నం అభివృద్ధి చెందకుండా, మన మూడు జిల్లాలు వెంటబడి ప్రాంతాలు అభివృద్ధి చెందకుండా అనే రకాలుగా అడ్డుపడుతున్నారు మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా ప్రజల మద్దతు పూర్తిగా ఉంది అని చెప్పేసి విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా అవుతుంది. మన ప్రాంతం అంతా బ్రహ్మాండంగా బాగా పడుతుంది. అందరు ప్రజలందరూ సుఖశాంతతో హ్యాపీగా ఉంటారు. అందుకే మనం అందరు ఈరోజు మూడు రాజధానులు ఒక రాజధాని అని ఈరోజు మనం కార్యక్రమం చేసుకుంటున్నాం. మీరు చూశారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి 4 సంవత్సరాలు మంత్రి లేకుండా మన అభివృద్ధికి అడ్డుపడ్డాడు. అదేవిధంగా మీకు అందరూ తెలుసు, అరకు గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఎక్కడైనా ఏడైనా ఈ అరకు గ్రామంలో 30 ఇళ్ళు ఇవ్వలేదు. సీసీ రోడ్డు లేదు, డ్రైనేజీ లేదు, ఎక్కడ మట్టి ఎక్కడ చెత్త చెదరం అలాగే ఉంది. 100 కోట్ల రూపాయలు తినేసేది. కానీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ యొక్క సంవత్సరంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం 66 రోడ్లు వేసుకున్నాం. 6 మండలాలు 66 రోడ్లు, 690 కోట్లు అభివృద్ధి చేస్తున్నాం. ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలని చెప్పేసి ఇల్లు ఇస్తున్నాము. ప్రతి పేద రైతుకి 60 పట్టాలు ఇచ్చాము. సుమారు మన 6 మండలాలు 26 వేల పట్టాలు ఇచ్చాము. 40 వేల మంది ఎక్కడ ఇచ్చాము అనేక అభివృద్ధి తెలుసు. ప్రతి వాడికి పథకం అన్ని నవరత్నంతో పాటు అమ్మగారు రైతు భరోసా ఇలాంటి కార్యక్రమం దేశంలో ఎక్కడ లేని విధంగా మన ముఖ్యమంత్రి గారు అభివృద్ధి చేస్తుంటే అభివృద్ధి చేయడానికి ఇష్టం లేక అభివృద్ధి వస్తూ ప్రజలందరూ వృద్ధులను కూర్చుకోవాలా, ఎవరు బాగుండకూడదు అని చెప్పేసి చంద్రబాబు గారు ప్రయత్నం చేస్తారు. కానీ వారి యొక్క చేష్టల్ని మాటల్ని ప్రజలు తిప్పికొడతారు. అయినా సరే అరకులో డిపాజిట్లు తప్పలేదు. మీరు చేసి డిపాజిట్లు అడుగులు చేశారు, అయినా దుఃఖమే కానీ ఇంకా ఏం చేస్తాం అంటున్నారు. కానీ ఏం చేయరు, మనం దూసుకుని తినని మాత్రం తయారవుతారు. ఎందుకంటే మీకు ఎప్పుడైతే 90 జీవులు తీసుకొచ్చి మాయ మాట చేసి మన బిజినెస్ సంపాదించుకుని ప్రయత్నం చేశారు. కానీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 45 రోజుల్లో 90 జీవులు రద్దు చేశారు. అదేవిధంగా గిరిజన ప్రాంతంలో గిరిజనను పరిపాలించుకోవాలని చెప్పేసి 100% రిజర్వేషన్స్ మన ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. జియో నెంబర్ 3 పై పోరాడుతున్నాం. మన సుప్రీంకోర్టులో మనము ఫైల్ పెట్టాము. అంటే అభివృద్ధి ఎంత అభివృద్ధి అవుతుంది కానీ ఇంజనీర్ రేట్ అభివృద్ధి మరి బాహుడు చూడ ప్రాంతం నుంచి వచ్చారు ఎల్లలో మండిపోతున్నాం. ఇంట్లో అందరికీ గ్రామస్తులకు పూర్వ ప్రాంతం నుండి 6 మండలాలు పెద్దలకి అందరికీ పేరు పెట్టిన పూర్వపంది తెలిసేసిన మన ఈరోజు చేసిన కార్యక్రమం విజయప్రదం చేసినందుకు శుభవందలు తెలిసేసి సెలవు తీసుకుంటామండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.